ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో మరో దిగ్గజ సంస్థ ఇవాళ రాష్టంలో కొలువు తీరనుంది. తిరుపతికి సమీపంలో డిక్సన్ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలి దశలో 150 కోట్ల రూపాయలతో కార్యకలాపాలు ప్రారంభించనున్న ఈ సంస్థ 800 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. షియామీ సంస్థ తయారు చేసిన ఎంఐటీవీని తిరుపతిలో నేడు సీఎం ఆవిష్కరించనున్నారు. మొబైల్ తయారీ రంగంలో దేశంలోనే అగ్రస్థానం దిశగా ఎదుగుతున్న రాష్ట్రంలో ఇవాళ 2 ప్రతిష్టాత్మక కార్యక్రమాలు జరగనున్నాయి. తిరుపతి సమీపంలో డిక్సన్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో వచ్చిన ఈ సంస్థ తిరుపతి రేణిగుంటలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2లో తయారీ యూనిట్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ టీవీలు, సెక్యూరిటీ కెమెరాలను తయారు చేయనున్నారు. షియామీ, పానాసోనిక్, శాన్యో, స్కైవర్త్, టీసీఎల్ కంపెనీలకు వివిధ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఇప్పటికే డిక్సన్ తయారు చేస్తోంది. త్వరలో సెల్ఫోన్లు, వాషింగ్ మిషన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీని ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించుకుంది. తొలిదశలో భాగంగా 150 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సంస్థ 800 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. రెండో దశలో 700 మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించుకుంది. నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణల కేంద్రాన్ని తిరుపతిలో ఈ సంస్థ ప్రారంభించనుంది. Dixon is manufacturing LED TVs, LED panels, CCTV cameras and DVR in this complex. Today we have created the largest capacity for LED TVs in this complex, which is 2.4 million. In next 2 months, our camera line expansion will also happen and we'll be producing almost 1 million cameras every month. తిరుపతికి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరిశ్రమలు రావటం వల్ల తమకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్థానిక యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు పెట్టారు మా లాంటి నిరుద్యోగుల కోసం. డిక్సన్ ఓపెన్ అయింది, ఇంకా పక్కన చాలా ఫ్యాక్టరీస్ పడుతున్నాయి. లోకల్ వాళ్ళకి చాలా మంచి అవకాశము, ఇలా వచ్చి జాయిన్ అవ్వడానికి, జాబ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఇది. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, ఇక్కడ జాబ్ వచ్చింది. ఇంతకుముందు ఖాళీగా ఉన్నాం, చిన్న చిన్న పనులు చేసుకుంటాను. ఈ కంపెనీ పడింది, ఇంటర్వ్యూ చేసినారు, డైరెక్ట్ రికమెండ్ చేసుకుంటున్నారు. త్వరలోనే రాష్ట్రానికి మరిన్ని ఎలక్ట్రానిక్ సంస్థలు వస్తాయని మంత్రి లోకేష్ తెలిపారు. ఎందుకంటే ఇప్పుడు రిలయన్స్, టీసీఎల్, ఇట్లా హోలీటెక్ అనేక కంపెనీలు ఇప్పుడు ముందరకు వస్తున్నాయి. నవంబర్ నుంచి పనులు ప్రారంభమవుతాయి. దానికి కావాల్సిన బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, వాటర్, డ్రైనేజ్ అన్నీ ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి, పెద్ద ఎత్తున మాస్టర్ ప్లానింగ్ చేయాలి. ఇంకో పక్కన నేను కూడా కమిట్మెంట్ ఇచ్చాను, ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదంతా చూసిన తర్వాత కూడా ఎలక్ట్రానిక్స్ ప్రమోషన్ వింగ్ని కూడా పెద్ద ఎత్తున మన మనుషుల్ని కూడా తీసుకుని షెన్జెన్లో ఒక డెస్క్, తైవాన్లో ఒక డెస్క్ కూడా ఓపెన్ చేసి ప్రభుత్వం తరఫున రియల్ టైమ్ కోఆర్డినేషన్ ఏర్పాటు చేసి ఎన్నికల లోపల కనీసం ఒక $50 బిలియన్ వర్త్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. షియామీ సంస్థ ఇక్కడ తయారు చేసిన ఎంఐటీవీని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నేడు ఆవిష్కరించనున్నారు. హోటల్ మానస సరోవర్లో ఈ కార్యక్రమం జరగనుంది.